యుడిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. పల్లర్ జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి కామెంట్స్. వెల్దుర్తికి సంబంధించిన ఫ్యాక్షన్ నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాచర్లపట్నంలో నివసిస్తున్నారని, ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రోజు ఉదయం నుండి అక్కడ గార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. సాయంత్రం జరిగిన ఇదేం కర్మరాబాబు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ ఫ్యాక్షన్ నేర చరిత్ర కలిగిన వ్యక్తులే ఉద్దేశపూర్వకంగా సమీక్ష ప్రత్యర్థులపై రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. పూర్తిగా ఫ్యాక్షన్ కు సంబంధించిన గొడవకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తూ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడ్డారు. గత 20 నుండి 30 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్షన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులకు పాల్పడిన వాళ్లందరినీ అదుపులోకి తీసుకుంటాము. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. మాచర్ల సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీని తర్వాత బాజుడే బాజుడు ఆ ప్రోగ్రాం తర్వాత ఇదేం కర్మ అనే ప్రోగ్రామ్ను చేపట్టడం జరిగింది. ఆ పార్టీలో దాంట్లో భాగంగా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రెచ్చగొడుతూ ఒక వర్గం పైన రాళ్లతో దాడి చేయడం జరిగింది. దాని తర్వాత ఒక వర్గం తిరగబడి మళ్ళీ ఇంకొక ప్రతిదాడి చేయడం జరిగింది. ఈ రెండు దాడులు కూడా ఏ కోణంలో చూసుకున్నా కూడా రాజకీయ పరంగా కేవలం అలుముకున్నాయే తప్ప 20-30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఫ్యాక్షన్ నిదర్శనమే తప్ప ఇది ఎక్కడా కూడా పొలిటికలైజ్డ్ కాదండి. ఈ రెండు ఇష్యూస్ని మేము కంట్రోల్ చేసాం. ఆల్రెడీ 144 సెక్షన్ ఇంపోజ్ చేశాం, పార్టీస్ని మొబిలైజ్ చేశాం. కంట్రోల్లో మా కంట్రోల్లోనే ఉంది సిటీ మొత్తం. మేము కూడా దాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి మేము కూడా బయలుదేరి వెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తీసుకుంటున్నాం. మొదలైంది, కేసెస్ కూడా బుక్ చేస్తున్నాం, రైటింగ్ కేసెస్ బోత్ సైడ్స్. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ఈ రెండు ఇష్యూస్లలో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా మేము అరెస్ట్ చూపిస్తాము. మార్నింగ్ లోపలే ఇది కంప్లీట్ చేద్దామని బయలుదేరుతున్నాం.